చైనా ప్రపంచ దేశాలలో అతిపెద్ద జనాభా గల దేశం. కానీ మరో నాలుగు దశాబ్దాలలో భారతదేశం చైనాను వెనక్కి నెట్టి వస్తుందని నిపుణులు వాదిస్తున్నారు. జనాభా నియంత్రణకి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ జనాభా పెరుగుదల 1.5% ఉన్నది. చైనాలో ఈ రేటు 0.9% తగ్గింది. ప్రపంచ విస్తీర్ణతలో మన దేశ వైశాల్యం కేవలం 2.4% మాత్రమే అయినా జనాభాను మాత్రం 16.9% మన భూమియే మోస్తున్నది. మన తలసరి ఆదాయం కేవలం $380 మాత్రమే. ఇదే సమయంలో పాకిస్తాన్ తలసరి ఆదాయం $480, నేపాల్ తలసరి ఆదాయం $210, 2001 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 102.70 కోట్లకు చేరుకుంది. మన దేశ జనాభా ప్రపంచ జనాభాలో 16.9%. 1991 జనాభాతో పోల్చుకుంటే 2001లో జనాభా పెరుగుదల రేటు 21.34% ఎక్కువగా ఉంది. మే 11, 2000 నాటికి భారత జనాభా 100 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 12, 1999 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో ప్రతి 6లో 1 భారతీయుడే. అత్యధిక జనాభా కల దేశముగా చైనా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే భారత్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకుంది. దేశంలో మహిళల కంటే పురుషులే 3.10 కోట్ల అధికముగా ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది మహిళలున్నారు. 1991లో చదరపు కిలోమీటరుకు 267గా ఉన్న జనసాంద్రత 2001 నాటికి 324కి చేరుకున్నది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల రేటు కేరళలో అతి తక్కువగా ఉన్నది. నాగాలాండ్ ఇందుకు విరుద్ధముగా పెరుగుదల రేటులో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర మాత్రం తన జనాభా పెరుగుదల రేటును గణనీయముగా తగ్గించుకొనగలిగినది. ఇక్కడ 1991లో 23.82% ఉన్న పెరుగుదల రేటు 2001 నాటికి 13.86% పడిపోయినది.